అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ముంపు ప్రాంత వాసుల జీవితాలను కబలించిన మున్నీరు మరో పెనుముప్పును మోసుకొస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఖమ్మం వద్ద మున్నీరు వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. నిన్న అత్యల్పంగా 9 అడుగుల వద్దకు చేరినటువంటి మున్నీరు వరద ప్రవాహం అకస్మాత్తుగా ఈరోజు ఉదయం వరకు 16 అడుగుల వరకు చేరే మొదటి ప్రమాద హెచ్చరిక గంటికలు కూడా మోగించేసింది. ప్రస్తుతం మనం మున్నీరు వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్స్ని కూడా చూడొచ్చు. దాదాపు 1000 క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రస్తుతం ఎగువ నుంచి దిగువకు పోటెత్తుతుంది. మునిపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది మున్నీరు తన ఉధృత రూపాన్ని, ఉగ్ర రూపాన్ని కూడా దాల్చిందని చెప్పుకోవచ్చు. దాదాపు మున్నీరు ఎడా కుడిమి వైపు ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలు మున్నీరు వరద ఉధృతికి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఇళ్లలో నీటి ముని ఇళ్లలోకి పూర్తి స్థాయిలో వరద నీరు వచ్చి చేరి బురద కూడా మేటలు మేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ మరో 12 గంటల పాటు భారీ వర్షాలు ఖమ్మం జిల్లాలో నమోదవుతాయన్న ఒక వాతావరణ శాఖ అలర్ట్ ప్రకారం ఒకసారిగా ప్రస్తుతం ముంపు ప్రాంత వాసుల్లో మళ్ళీ తీరని ఆందోళన, ఒక అలజడైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి నుంచే ముంపు ప్రాంత వాసులను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు ప్రభుత్వ యంత్రాంగం అయితే తరలించేసింది. అటు బొక్కలగడ్డ, మంచికంటి నగర్ ఏరియా ప్రాంతంలోని దాదాపు పునరావాస కేంద్రాలకు పూర్తి స్థాయిలో ఆ ఏరియాకి సంబంధించినటువంటి కాలనీ నివాసులతో కూడా ప్రభుత్వం అయితే తరలించేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. రామన్నపేట, ఇతరత్ర ముంపు ప్రాంత వాసులు కూడా కొంతవరకు పూర్తి స్థాయిలో తరలించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఇంకా కనిపిస్తుంది. ఇంకా కొంతమంది కేవలం ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మున్నీరు వరద ఉధృతి పెరుగుతుంది అని అధికారులు మాత్రం చాలా స్పష్టంగా సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక 16 అడుగుల వద్ద, రెండవ ప్రమాద హెచ్చరిక 24 అడుగుల వద్ద మున్నీరు ప్రమాద స్థాయిలో పూర్తి స్థాయిలో అది మున్నీరు ప్రమాదకర స్థాయికి చేరుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే 16 అడుగులకు ప్రస్తుతం మున్నీరు వరద ఉధృతి అయితే చేరుకుంది. సో దీంతో ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించేసింది. ఎగువ ప్రాంతంలో పాకాల చెరువు నుంచి మొదలు పెడితే మధ్యలో ఉన్నటువంటి మసివాగు, బుగ్గవాగు, అదేవిధంగా బయ్యారం, అలుగేరు కూడా పూర్తిగా రావడంతో అక్కడ నుంచి వాగులు, వంకలు, పొంగి పొర్లు పూర్తిగా మున్నీరులో సంగమిస్తున్న నేపథ్యంలో భారీ మొత్తంలో వరద మున్నీరుకు పోటెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ఒక ఆందోళన మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికీ మున్నీరు ముంపు ప్రాంత వాసులు గడిచిన వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా పూర్తిగా పునరావాస కేంద్రాల్లోనే పరిమితమవుతున్నారు. అయితే మరోమారు మున్నీరుకు వరద ఉధృతి వస్తుందన్న సమాచారం ప్రస్తుతం వాళ్ళని మరింత ఆందోళనకు గురి చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ మొజంబిల్ ఖాన్ పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. మున్నీరు ప్రాంత వాసులు పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాల్సిందని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి నుంచి ఖమ్మం నగర కమిషనర్ అభిషేక్ అగస్త్యతో పాటు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి ముంపు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు పూర్తి ముమ్మర ప్రయత్నాలు అయితే చేసింది. ఏదేమైనా కని విని ఎరుగని రీతిలో ఈసారి మున్నీరు చూపిస్తున్నటువంటి ప్రవాహ ఉధృతికి ఒక్కసారిగా ఎన్నో వేల కుటుంబాలు కూడా పూర్తిగా ఆ ప్రకోపానికి బలయ్యాయనే చెప్పుకోవాలి. అయితే మరోమారు మున్నీరుకు వరద ఉధృతి పెరగడం ప్రస్తుతం కేవలం మున్నీరు ప్రాంత వాసులనే కాదు ఖమ్మం జిల్లా వాసులను కూడా కలిసి వేసినటువంటి సందర్భం. దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా సంభవించింది. మరోమారో ఆకేరు కూడా ఉప్పొంగి మున్నీరులో కలుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం మున్నీరు పరవళ్ళు, ఆ ప్రవాహ వేగం ఏ స్థాయిలో ఉందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పటికే ప్రధానంగా ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి 3 వంతెనలు, ఒక వంతెన ప్రకాష్ నగర్ వంతెన ఇప్పటికే రాకపోకలు నిలిపివేశారు. ఇది హైదరాబాద్ నుంచి ఖమ్మంకు, ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు కూడా కనెక్టివిటీకి పూర్తి స్థాయిలో ఈ 3 వంతెనలే ప్రధానంగా నిలుస్తూ ఉంటాయి. కానీ అందులో ఒక వంతెన ప్రస్తుతం మరమ్మతులకు గురి కావడంతో ఆ వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ప్రస్తుతం ఆ ఖమ్మం నగర ముంపు ప్రాంత వాసులు మాత్రం చాలా ఆందోళన వ్యక్తమవుతుంది. నిన్న రాత్రి 10 గంటలకే హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని చెప్పి అధికారుల యంత్రాంగం అయితే ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే హుటాహుటిన ప్రైవేట్ వాహనాలతో పూర్తిగా వాళ్ళ వస్తు సామగ్రిని అంతా కూడా నింపుకొని పునరావాస కేంద్రాలకు తల్లిని వెళ్ళినటువంటి సిచ్యువేషన్ గత కొద్దిసేపు క్రితం నెలకొంది. అయితే ఎగువ ప్రాంతంలో భారీ స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం కొన్ని ఏరియాల్లోనే దాదాపు 120 మిల్లీమీటర్ల వర్షపాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్ని చోట్ల 100 మిల్లీమీటర్ల వర్షపాతం, ఖమ్మం జిల్లాలో 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు మనకు వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. ఏదేమైనా
భారీ వర్షాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఒకసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. నిన్న రాత్రి హుటాహుటిన డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, రెవెన్యూ విపత్తుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం చేరుకున్నారు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎవరు కూడా లోతట్టు ముంపు ప్రాంత వాసులు ఎవరు వంతెనలపైకి వెళ్ళకూడదు, క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా అందుబాటులో ఉండి అటు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా రహదారులను కూడా మూసివేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు చేశారు, జారీ చేశారు. పునరావాస కేంద్రాల్లో తాగునీటి, ఆహార వసతి ఎటువంటి లోటుపాటు లేకుండా ముమ్మర చర్యలు తీసుకోవాలని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న రాత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఎగువ ప్రాంతాల్లో మొత్తం చెరువులన్నీ కూడా పూర్తిగా జలకలను సంతరించుకున్నాయి, నిండుకొండలా మారాయి. అయితే మరోమారు భారీ వర్షం అక్కడ కురుస్తుండడంతో ఒకసారిగా చెరువులన్నీ కూడా అలుగులు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కొన్ని చోట్ల చెరువులకు గండిపడే అవకాశం కూడా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. నిన్న రాత్రి నుంచి బయ్యారం చెరువు కట్ట తెగిపోయిందని దుష్ప్రచారం అయితే జరిగింది. అయితే ఈ అసత్య ప్రచారం అనేది దీన్ని ఎవరు కూడా నమ్మవద్దని, ఎటువంటి సందర్భాలైనా తాము పూర్తి స్థాయిలో మీడియాకు నోట్ విడుదల చేస్తామని, ఖచ్చితంగా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, మున్నేరు ఫ్లడ్ ఎఫెక్ట్ పై కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు గంటకు సమాచారం ఇస్తున్న అధికార యంత్రాంగం చెప్తుంది. బయ్యారం చెరువుకు ఎటువంటి ప్రమాదం అయితే ప్రస్తుతం అయితే లేదు, కానీ బయ్యారం మాత్రం ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతో మున్నేరుకు వరద ప్రవాహం కూడా పెరుగుతుంది. పాకాల చెరువు నుంచి కూడా భారీ స్థాయిలో వరద నీరు చేరుతుంది. అటు మసివాగు, ఇటు బుగ్గవాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. మరోమారు ఆకేరు కూడా మరోమారు ఉధృత రూపం దాల్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మున్నేరు విలయానికి పూర్తిగా ఖమ్మం ఆ నగర తీర ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా కుదేలైపోయిందని చెప్పుకోవాలి. చాలా పెద్ద స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది. కానీ విని ఎరుగని రీతిలో వచ్చినటువంటి వరదలకు ఒకసారిగా ఆ విలయానికి పూర్తిగా చాలా కుటుంబాలు దారిద్ర్యకు మరింత దిగువగా చేరిపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ఆ ముంపు ప్రాంత వాసులను మరోమారు మున్నీరు వరద ఉధృతి తాకడం మరింత ఆందోళన గురిచేస్తుంది. ఇప్పటికే రాజీవ్ గృహ కల్ప కావచ్చు, రామన్నపేట, బొక్కలగడ్డ, మంచికంటి నగర్ ఇలా ముంపు ప్రాంత వాసులందరినీ కూడా ఇల్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి 9 అడుగులకు ఉన్నటువంటి మున్నేరు నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 16 అడుగులకు చేరింది. రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి 24 అడుగుల వద్ద ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. ఏది ఏమైనా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉన్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న రాత్రి నుంచే పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు మళ్ళీ రంగంలోకి దిగి పూర్తిగా ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి ఒక అనాలోచిత చర్య ద్వారా కూడా ఈ మున్నేరుకు వరద ఉధృతి పెరగడం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు అన్ని చెరువులు కూడా జలకలను సంతరించుకున్నాయి, పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ వరకు కూడా చేరుకున్నాయి. దిగువకు ఆ చెరువుల్లోని నీటిని విడుదల చేస్తే మళ్ళీ వర్షపాతం నమోదైనప్పుడు ఆ చెరువులు అలుగుపారే అవకాశం అయితే ఉండదు. కానీ ప్రభుత్వం భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆ చెరువులన్నింటినీ కూడా నింపి ఉంచడం వల్ల కొద్దిపాటి వర్షానికి చెరువులు అలుగుపోవడం, మళ్ళీ వరద పోటెత్తడం, తద్వారా మున్నేరుకు వరద పెరుగుతుందని చెప్పి కూడా అటు నీటిపారుదల నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా మున్నేరు మరో పెనుముప్పునైతే మోసుకొస్తుందని చెప్పుకోవాలి. దీంతో తీర ప్రాంత వాసులు మరింత ఆందోళనకు అయితే గురవుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.